నెల్లూరు పెద్ద ఆసుపత్రిలో 6 మంది పేషెంట్లు అనారోగ్యంతోనే మృతి చెందారని ఆక్సిజన్ అందుకు ఇతరే కారణాలు కాదని రాష్ట్ర మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదివారం హాస్పిటల్ అధికారులు వైద్యులతో కలిసి జీజీహెచ్ ను సందర్శించారు. మరణాలకు గల కారణాలను వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కాకాని మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 6 మంది మరణించారన్నది అవాస్తవమని అసత్యమని తెలిపారు. కేవలం వారు అనారోగ్య సమస్యలతోనే చనిపోయారన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు సమకూర్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్, డిఎంహెచ్ఓ పెంచలయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ సిద్ధానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించారు. నిన్న రోగులకు సంబంధించినటువంటి అటెండర్స్తో కూడా మాట్లాడారు, మాట్లాడించారు మీడియా ముందు. డిఎంఎండ్ హెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కలిసి అసలు ఏం జరిగిందనేటువంటిది సమగ్రంగా విచారణ చేసి ఆ విచారణ నివేదికను కూడా జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అధికారులు వైద్యులు చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 34 పడకలకు అవకాశం ఉంది. దానికి సంబంధించి 27 మంది పేషెంట్లు ఇక్కడ వైద్యం అందజేస్తున్నారు. దానిలో భాగంగా 21వ తేదీ ఒక 6 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి లిక్విడ్ ఆక్సిజన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కాస్త తగ్గుదల వచ్చిన వెంటనే అలారం మోగడం, వెంటనే వచ్చి దాన్ని ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఆక్సిజన్ అనేటువంటిది ఎవరు వెళ్ళి చూసినా సరే సమృద్ధిగా ఉంది. అది కాక అదనంగా ఒక 300 గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని మించి నిన్న ఎవరైతే చనిపోయారో ఆక్సిజన్ అందక అనేటువంటి ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ఆక్సిజన్ బెడ్స్ మీద లేరు. ఆక్సిజన్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి చికిత్స అందించారు. చాలా సందర్భాలలో ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, శాసనసభ్యుడిగా ఉన్నా, గతంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా పనిచేసినా, తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, వాస్తవం ఉంటే వాస్తవం అని చెప్పాలి, ఎక్కడన్నా ఏదన్నా ఆరోపణలు వస్తే ఖండించాలి. దాంట్లో ఎవరూ కూడా ఉపేక్షించం, ఎందుకంటే సమాజానికి సేవ చేసేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తితో నిర్మించినటువంటి ఆసుపత్రి. ఆ తర్వాత మనం మెడికల్ కాలేజ్ చేసుకున్నాం. అయితే ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అనంటే, కొన్ని సందర్భాలలో నా దగ్గరికి చాలామంది వచ్చి, అయ్యా నేను మద్రాసులో వైద్యం చేయించాం, లేదా మరొక దగ్గర వైద్యం చేయించాం, నెల్లూరులో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాం, వాళ్ళు ఇంకా లాభం లేదన్నారు, ఇంటికి తీసుకువెళ్ళమన్నారు, ఇంటికి తీసుకువెళ్తే 2 రోజులు 3 రోజుల్లోనో చనిపోతాడు, ఆ 2 రోజులు 3 రోజులు ఆయన బాధ మేము భరించలేము, చనిపోయేదాకా ఆసుపత్రిలో పెట్టండి అని చెప్పి చాలామంది నా దగ్గరకు వస్తుంటారు. దాదాపుగా ప్రతిరోజు వస్తుంటారు. డాక్టర్ని బ్రతిమాలితే, సార్ ఇది చాలా బ్యాడ్ కేసు, అయినా మనం వాళ్ళకి కనీసం కేవలం నర్సింగ్ కేర్ ఇవ్వడానికి, అంటే కుటుంబంలో ఒక అపప్రద వస్తుంది, బ్రతుకుండగానే చనిపోతాడని చెప్పి ఇంటికి తీసుకొచ్చారని చెప్పి ఆ అపప్రద ఉండకూడదనేటువంటి మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, పేదవర్గాలు కావచ్చు, చనిపోయినంత వరకు ఆసుపత్రిలో పెట్టండి అంటే ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి వాళ్ళకి మేలైనటువంటి సేవలు అందించండి, వాళ్ళని అడ్మిట్ చేసుకోండి అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధిగా నేను చెప్పడం జరిగింది. చాలామంది ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్స్ కొరత లేదు, మౌలిక సదుపాయాల కొరత లేదు, మందుల కొరత లేదు, ఇవన్నీ లేనటువంటి పరిస్థితుల్లో, సిబ్బంది కొరత లేదు, ఇవన్నీ లేనటువంటి పరిస్థితుల్లో మనము ఆ ఆసుపత్రి మీద, సిబ్బంది మీద, ఆ వైద్యుల మీద, వాళ్ళ మీద మనం దుష్ప్రచారం చేసినందువల్ల ఈ సమాజానికి మేలు కలుగుతుందా, చెడ్డ కలుగుతుందా అనేటువంటిది మీడియా కానీ ఆ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటిది. ఎందుకంటే ఒరే మనం ఎంత చేసినా ఇది ఇంతే, మనకు వచ్చేటువంటి అపప్రద అనేటువంటిది వైద్యుల్లో సిబ్బందులై వాళ్ళు డీమోరల్ అయితే వదిలేస్తే ఏముందిలే, ఏది చేసినా సరే రాస్తారు ఈ సమాజంలో అంటే ఆ సమాజానికి ఎంత చేటు చేసినటువంటి వాళ్ళు అవుతారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. కొంతమంది మీడియా అయితే దాన్ని పనిగొట్టుకుని ఏదో జరగరాంది జరిగిపోయినట్టుగా నేను వచ్చా ఈరోజు స్వయంగా చూసా. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం దేనికని చెప్పి వెళ్ళి చూస్తే అవాస్తవాలు, అసత్యాలు. కనీసం వ్యవస్థల మీద మీరు దాడి చేయడం అనేటువంటిది
ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తున్నారు, మంత్రుల మీద దాడి చేస్తున్నారు, అధికార పార్టీ మీద దాడి చేస్తున్నారు, చివరికి వ్యవస్థల మీద కూడా దాడి చేసి వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు. అందుకే నేను చెప్పా వైద్యులకి, ఏమి ఇబ్బంది లేదు, మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమాజంలో 10 మందికి ప్రాణదాతలు ప్రాణభిక్ష పెట్టేటువంటి మీరు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో డిమోటివేట్ కావద్దు. మేమందరం మీ వెంట ఉంటాం, ఈ సమాజం అంతా మీ వెంట ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఈరోజు మేలైనటువంటి సేవలు అందిస్తుంది ప్రభుత్వం, అందులో భాగంగా మీరందరూ ఈరోజు సేవలు అందించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని పూర్వపరాలు మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్గా నేను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా వ్యవహరించాను కాబట్టి నాకు మొత్తం తెలుసు. చాలామంది బయట లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని చేయించుకునేటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ మనం శస్త్రచికిత్సలు చేసినటువంటి నేపథ్యం ఉంది. నిష్ణాతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు ఉన్నారు, అవసరమైనటువంటి వైద్యులు అందరినీ కూడా ఈరోజు డిఎండి హెచ్ఓ గారు, ఆయనకి సంబంధం లేకపోయినా వైద్య విధాన పరిషత్ కంట్రోల్లో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ అవసరమైనటువంటి వాళ్ళని ఈరోజు క్యాజువాలిటీకి కానీ మరొక విభాగానికి కానీ ఎక్కడ అవసరమైనా సరే వాళ్ళని వెంటనే ఏర్పాటు చేస్తున్నారు. వైద్యుల కొరత లేదు నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో పనిగట్టుకునేటువంటి వార్తలు ప్రచారించడం నిజంగా దురదృష్టకరం. అందుకే వాస్తవాలు స్వయంగా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాము. నేను కలెక్టర్ గారు వచ్చారు, ఈరోజు అధికారులందరూ వచ్చారు, ఇక్కడున్నటువంటి సూపరింటెండెంట్ గారితో పాటు డిఎండి హెచ్ఓ గారి చేత విచారణ చేయించాం. విచారణ చేయించిన తర్వాత వాస్తవాలు ఏదన్నా ఉన్నాయేమోనని చెప్పి స్వయంగా పరిశీలించాం. ఎక్కడా కూడా నిన్న ప్రచురించినటువంటి వాటిలో వాస్తవాలే. ఒక్కొక్క రోజు ఎందుకు జరుగుతాయంటే పాపం వయసు అయిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ చేరుతారు. పాపం ఇంట్లో నర్సింగ్ కేర్ ఉండదు, ఆ కుటుంబాలు ఇవ్వలేరు. వాళ్ళు కనీసం భోజనం పెట్టాలన్నా కూడా భోజనం తినలేరు. వాళ్ళకి పైపుల ద్వారా భోజనం అందించాలి. ఇంట్లో జరగనటువంటి పని ఆ కుటుంబాలు తీసుకొచ్చి పాపం వారం బతుకుతారా, నెల బతుకుతాడా, రెండు నెలలు బతుకుతాడా? ఏ వ్యక్తి కూడా మన కళ్ళ ముందు మన కుటుంబ సభ్యుడిని పోగొట్టుకోలేము. ఎన్ని రోజులు వీలైనంత వరకు బ్రతికించుకుందామా అనేటువంటి తపన పడతాం. అదొక తృప్తి మనిషికి, వయసు అయిపోయిందనో లేకపోతే మరో కారణం చేతనో మరో కారణం చేతనో పనికిరాడు, వైద్యానికి స్పందించడం లేదు, చనిపోతాడని తెలిసినా సరే చివరి క్షణం వరకు మనం ఆలోచన చేస్తాం. అందులో భాగంగా పాప వాళ్ళకి ఆశ కొట్టకలాడుతుంది, ఇక్కడికి తీసుకొస్తారు. అటువంటి ఎవరు కూడా మేము వైద్యం చేయము అనేటువంటి పరిస్థితుల్లో మేము వైద్యం చేయడానికి ముందుకు వస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి మీద అటువంటి అపప్రద పడితే, అటువంటి లేనిపోయినటువంటి పుకార్లు వ్యాపిస్తే సమాజంలో చనిపోయేటువంటి వ్యక్తికి మనకు చోటు ఇవ్వడం అనేటువంటిది జీజీహెచ్లో ఉండేటువంటి వైద్యులు కూడా ఆలోచన చేస్తే ఎందుకు ఎలాగో చనిపోతారు కదా అంటే పాపం ఆ కుటుంబాల యొక్క బాధ కోశ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఇది పూర్తిగా అవాస్తవం, అసత్యం, కేవలం ఆరోపణ, దుర్మార్గమైనటువంటి ఆరోపణ, దుర్మార్గమైనటువంటి నిందలు. వీటిని అందుకే స్వయంగా పరిశీలించిన తర్వాత వీటిలో మాట్లాడదాం అనుకున్నాం. స్వయంగా పరిశీలించిన తర్వాత నివేదిక అంతా చూసిన తర్వాత ఎక్కడా కూడా ప్రచారం చేసినటువంటి వాటి కానీ ప్రసారం చేసినటువంటి వాటి కానీ పొంతన లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఎవరు కూడా వైద్యులు కానీ సిబ్బంది కానీ డిమోటివేట్ కాకుండా, డిమోరల్ కాకుండా మేమందరం మీ వెంట ఉన్నాం. మీరు చేసేటువంటి సేవల్ని మేము అభినందిస్తాం, ప్రోత్సహిస్తాం మిమ్మల్ని. మీరు ఇదే విధంగా ఇదే పంతాలో పేదల ఆసుపత్రిగా పేరొందినటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఇతోధికంగా వైద్య సేవలు అందించండి అని చెప్పి కోరడానికి ఎడుకొచ్చాం. మరలా మరొకసారి మీడియా ముఖ్యంగా ఈరోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురించారో వాటిని ఖండిస్తూ అధికారులు మరింత శ్రద్ధతో, మరింత ఓపికగా, మరింత చొరవ తీసుకుని ఈ సమాజంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలకి వైద్యం అందించడంలో ముందుండాలని చెప్పి నేను ఆశిస్తూ, ఎక్కడైనా ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దాం. పొరపాటు జరగనటువంటి వాటిని గురించి మాట్లాడడం నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సందర్భం. ఇటువంటి వాటికి ఎవరు కూడా చోటు ఇవ్వకుండా, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేయకుండా, మనోభావాలతో గాయపరచకుండా మీరు దయచేసి అందరూ ప్రవర్తించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా హితవు చెప్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.